అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ మరో పరిశోధన నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల నివేదికలో సెబీ చిప్ పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది. హిండెన్బర్గ్ నివేదికపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సెబీ ప్రకటించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టుకి ఏదైనా ప్రతిస్పందన ఇవ్వడానికి ముందు పెట్టుబడిదారులు తగిన శ్రద్ధ వహించాలని సూచనలు జారీ చేసింది. హిండెన్బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలను సెబీ కొట్టిపారేసింది. అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలను సెబీ తగిన విధంగా విచారించిందని తెలిపింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలతో రెగ్యులేటర్ 24 కేసుల్లోని 22 కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని ప్రకటించింది. మిగిలిన విచారణ కూడా చివరి దశలో ఉందని వెల్లడించింది. విచారణ పూర్తయిన కేసులపై చర్యలు ప్రారంభించారని, ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సెబీ 100కు పైగా సమన్లు, 1100 లేఖలు, ఈమెయిల్లను పంపించినట్లు స్పష్టం చేసింది. సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్బర్గ్స్ నివేదికలో చేసిన ఆరోపణలను నిరాధారమైనవని కూడా స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ విశ్వసనీయమైన హిండెన్బర్గ్స్ దాడి చేస్తుందని అన్నారు. అదాని మనీ సైఫర్నింగ్ కుంభకోణంలో ఉపయోగించిన 2 షాడో ఆఫ్ షోరో సంస్థలతో సెబీ చైర్పర్సన్ మతానీ బోష్, ఆమె భర్త వాటాలు కలిగి ఉన్నారని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. మరోవైపు సెబీ చీఫ్ మదానీ బజ్ కి అదాని గ్రూప్ కంపెనీలతో సంబంధాలున్నట్లు అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ మరో సంచలన నివేదిక బహిర్గతం చేయడంతో అదాని గ్రూప్ స్టాక్స్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీల షేర్ల విలువ పడిపోయింది. అమెరికా షార్ట్ సెల్లర్ వెల్లడించిన నివేదికలో ఈసారి అదాని గ్రూప్పై ఎలాంటి అభియోగాలు మోపలేదు. కానీ సెబీ చీఫ్ మదానీ బజ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. మదానీ బజ్, ఆమె భర్త ధవల్ బజ్ బెర్ముడా మారిషప్ ఆఫ్ షోర్ ఫ్రంట్స్ తో వాటాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. వీటిని గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఉపయోగించుకున్నట్లు కూడా ఆరోపించింది. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచేందుకు ఈ ఫండ్స్ ఉపయోగించినట్లు వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను బజ్ తోసిపుచ్చారు. హిండెన్బర్గ్ నివేదికలో వాస్తవం లేదన్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా ఈ ఆరోపణలను ఖండించారు. హిండెన్బర్గ్ నివేదిక భారత స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని తెలిపారు. మరోవైపు అదాని గ్రూప్ ద్వారా ఈ ఆరోపణలను కొట్టిపడేసింది, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హిండెన్బర్గ్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించింది.
இவ்வளவு இப்ப வரைக்கும் அப்டேட்ஸ் கீப் வாட்சிங் மஹா நியூஸ்.